ఈ దేశానికి మాత్రం ప్రధానమంత్రి ఎంబీసీ కులం ఆయన. ఈ దేశానికి మాత్రం ప్రధానమంత్రి ఎంబీసీ కులం ఆయన, అంటే మన బీసీని బీసీ కులం ఆయన. నిన్న కాక మొన్న బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పించాలని బీజేపీ పార్టీ విప్ జారీ చేస్తే జూలై 31 రోజు బీజేపీ ఎంపీలు 31 మంది డుమ్మా కొట్టారు. అదే రామమందిర నిర్మాణం కోసం విప్ జారీ చేయమని ఇంకో 4-5 కార్యకర్తలపై మేము ఎంపీలమని మార్గేశ్వరంలో కూర్చుంటున్నాం. గట్టుంటుంది బీజేపీ వాళ్ళ పరిస్థితి. అదే బీసీలు అంటే బీజేపీ పార్టీకి కానివ్వండి, ఏ పార్టీకైనా కానివ్వండి, ఇక్కడ పార్టీలే మాకు చుట్టాలు కాదు, మాకు న్యాయం చేసినోడే మా కూడా అవుతుంది. ఏ పార్టీ అయితే మాకేంది, బీసీల విషయానికి వచ్చేసరికి అంత వివక్షత, అంత చిన్న చూపు ఈ ప్రభుత్వాలలో ఉన్నది. 126 మంది కావాలి రాజ్యసభలో, 124 మంది అటెండ్ అయ్యారు ఆ రోజు, 245 మంది రాజ్యసభ సభ్యులల్లా. అది బీసీ బిల్లు ఓటింగ్ కాబట్టి బీసీల మీద అక్కడ రాజ్యసభలో ఉన్న ఎంపీలకు అంత చిన్న చూపు, అంత వివక్షత, అంత లెక్కలేనితనం అనమాట. అన్నగారు చెప్పిన లెక్క ప్రకారం సాధ వెంకటేష్ అన్నగారు, ఆయన చాలా పెద్ద మేధావి, ఎప్పటికప్పుడు నిన్నగాక మొన్న ఎస్సీ వర్గీకరణ మీద కూడా ఆయన అనేక వ్యాసాలు రాశారు. ఈ బీసీలకు సంబంధించి సంక్షేమ పథకాలు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లో జరుగుతున్న అన్యాయాల గురించి కూడా ఎన్నోసార్లు ఆయన కలం గలమెత్తి మాట్లాడింది. ఆయనకు ఎంతో అనుభవం ఉంది. కంచయ్యలయ్య గారు ఆయన సమకాలికంగా కలిసి పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువనాయకుడు నిఖిల్ గౌడ్